अंटे मरी मुख्य मन कडप जिल्ला अभिवृद्धि जरिगिंदी अंटे राजशेखर रेड्डी सार टाइम लो जरिगिंदी तर्वात इप्पुडु मन मुख्यमंत्री जगनमोहन रेड्डी सार टाइम लोने जरिगिंदी దీనికి ఉదాహరణగా నేను బద్వేల్ నియోజకవర్గం నుంచి వచ్చాను కాబట్టి మీకు రెండు మాటలు బద్వేల్ నియోజకవర్గం గురించి చెప్తాను 2019 ఎన్నికలప్పుడు మా భర్త డాక్టర్ జి వెంకటసుబ్బయ్య గారు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు నేను కూడా ప్రచారానికి వెళ్ళాను అక్కడ ఎంత దుర్భర పరిస్థితి ఉండిందంటే తాగునీటికి ప్రజలు కొట్టుకునే పరిస్థితి ఈ రోజున చూస్తే మనం రాజశేఖర్ రెడ్డి సార్ టైంలో బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఆయన 500 కోట్లు కేటాయించి ఆ రోజు అది పూర్తి చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి సార్ దానికి నిధులు కేటాయించి లీకేజెస్ కానీ డయాఫ్రామ్ వాల్ కానీ కాలువల మరమ్మతులకు కానీ దాదాపు 150 కోట్ల పైన దానికి మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు బద్వేల్ మున్సిపాలిటీలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య లేవు మున్సిపాలిటీకి డెవలప్మెంట్కి కూడా నిధులు కేటాయించడం జరిగింది ఇదంతా నేను కేవలం ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ప్రతిపక్షాలు పొద్దున్న లేసినప్పటి నుంచి ఏ విధంగా దుమ్మెత్తి పోస్తున్నారు అభివృద్ధి కానీ ఈరోజు ఇళ్ల విషయం తీసుకుంటే 31 లక్షల మందికి ఇళ్లను అక్కచెల్లెమ్మలకు నిరుపేదలకు ఇళ్ళు కేటాయిస్తుంటే దాని మీద కూడా మనం ఏ విధంగా రాద్ధాంతం జరుగుతుందో చూస్తున్నాం అయినప్పటికీ గడప గడపకు అనే మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో మేమందరం ప్రజాప్రతినిధులు వెళ్తున్నాం ప్రతి చోట ఏ విధంగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందింది ఇల్లు లేని నిరుపేదలు ఇల్లు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా చెప్తున్నారు మాకు బిల్డింగ్ వచ్చింది అని ఇదంతా దీంట్లో అవినీతి అక్రమం ఎక్కడ జరుగుతుంది వాళ్ళ హయాంలో ఏం జరిగింది అభివృద్ధి అనేది వాళ్ళు కూడా చెప్పాలి ఏ సంక్షేమం ఇచ్చారు ఎలాంటి ఇల్లులు ఎవరికి ఇచ్చారు కరోనా టైంలో ఇంత ప్రజల పక్కన నిలబడి ఇంత సంక్షేమం కానీ పిల్లల చదువులకు కానీ మహిళల సాధికారత కానీ వాళ్ళ భద్రత కానీ ప్రతి విషయంలో ఏ విషయంలో కూడా నిర్లక్ష్యం లేదు ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రజలని తప్పుదోవ పట్టాలని చూస్తున్నారు ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలను నేను పేరు పేరున నేను విన్నవించుకుంటా ప్రతి ఒక్కరిని దయచేసి మీరందరూ ఈ జరుగుతున్న అభివృద్ధిని అంతా గుర్తుపెట్టుకోండి మనము మన భవిష్యత్తు కోసం మనం జగన్మోహన్ రెడ్డి సార్ వెంట ఉంటే అది మనకే మంచి అనేది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను